క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందడంతో పాటు మానసిక శారీరక ఉల్లాసం కలుగుతుందని ప్రభుత్వ ప్రాదేశిక పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సిరిసిల్ల ప్రీమియం లీగ్ సీజన్ 2 కాంగ్రెస్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదాన ఉత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు అభినందించి ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో ముందుండాలని, క్రీడా పోటీల నిర్వహణ వల్ల స్నేహ సంబంధాలు పెంపొందుతాయని, తాను కూడా మంచి వాలీబాల్ క్రీడాకారుడని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గంజాయి రైత రాష్ట్రంగా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, ప్రభుత్వం క్రీడా జ్యోతి పాలసీతో ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన జట్లను అభినందించారు. కార్యక్రమంలో పలువురు క్రీడాకారులతో పాటు నేతలు, క్రీడాభిమానులు హాజరయ్యారు. సిరిసిల్ల జిల్లా ప్రీమియర్ సీజన్ 2 కాంగ్రెస్ టోర్నమెంట్ గా నామకరణం చేసుకొని మరి ఇక్కడ గత వారం రోజులుగా అనేక క్రికెట్ జట్లతో పోటీలు నిర్వహించి ఈరోజు ఫైనల్ మరి సిరిసిల్ల వేములవ మధ్యలో జరిగి విజేతగా వేములవ జట్టు అయిన సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రెండో స్థానంలో సిరిసిల్ల జట్టు కూడా శుభాకాంక్షలు నా వైపు నుంచి తెలియజేస్తూ ఈ ఆటల పోటీలు క్రికెట్ సంబంధించినటువంటి పోటీలు యువకులలో ఉత్తేజనిచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించడం అభినందనీయం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రికెట్ క్రీడ పట్ల మక్కువ చూపుతున్నటువంటి తరుణంలో కాబట్టి మీరు యువకులు సందర్భోచితంగా సందర్భం వచ్చినప్పుడు మీ యువత కలుసుకున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు మరి గంజాయికి తప్పనిసరిగా దూరంగా ఉండాలని చెప్పని ఇప్పటికే ప్రభుత్వ పక్షాన గంజాయికి అడిక్ట్ అయిన వారు గుర్తించి సిరిసిల్లలో కూడా ఒకటి ట్రైనింగ్ సెంటర్ను అడిక్షన్లో కౌన్సిలింగ్ సెంటర్ను కూడా మేము ఏర్పాటు చేయడం ప్రభుత్వ పక్షాన కట్టడి చేసిన గంజాయి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సరిహద్దు దాటి రాకూడదని ఒకవేళ వచ్చి దానికి అన్వాల్వ్ పడినటువంటి వారు వివరాలు తెలిస్తే కూడా వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం లేదంటే చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి యువత ఆ అంశంలో కూడా జాగ్రత్త వహించాలి, ప్రభుత్వాన్ని సహకరించాలి. మీ తల్లిదండ్రులు మీ పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయకుండా చక్కటి మార్గంలో నడవడానికి అలాంటి అలవాట్లు ఉంటే కూడా మానుకోవడానికి కోసం ప్రయత్నం చేయాలని చెప్పని మరి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ